నవరాత్రి పండుగను ఎప్పుడు జరుపుకుంటాము? ఆశ్వయుజ పాడ్యమి నుండి నవమి వరకు. ఈ 9 రోజులు ఎవరిని ఆరాధిస్తారు? మొదటి 3 రోజులు దుర్గామాతను, తరువాత 3 రోజులు లక్ష్మీదేవిని, ఆ తర్వాత 3 రోజులు సరస్వతిని ఆరాధిస్తారు. నవరాత్రి అనగా అర్థమేమి? నవ అనగా 9, రాత్రి అనగా రాత్రులు. నవరాత్రి అనగా 9 రాత్రులు. చీకటితో కూడినది రాత్రి. చీకటి అజ్ఞానముకు చిహ్నము. మానవత్వములో ప్రవేశించిన 9 విధములైన చీకట్లను పారద్రోలి జ్ఞాన ప్రకాశమును అనుభవించే నిమిత్తమై చేయు ఆరాధనోత్సవము. ఈ 9 విధములైన చీకట్లు ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు, మనస్సు, చిత్తము, అహంకారము. ఈ నవరాత్రులకు దేవి నవరాత్రులు అని ఎందుకు పేరు వచ్చింది? దేవి అనగా త్రిపుర సుందరి, ఆదిపరాశక్తి స్వరూపిణి. ఈ దేవి యొక్క అంశములే దుర్గా, లక్ష్మి, సరస్వతులు. నవరాత్రికి సంబంధించిన పురాణ గాథ ఏమి? 9 మంది రాక్షసులు మహిషాసురుని ప్రోత్సాహముతో బ్రహ్మను గురించి కఠిన తపస్సును ఆచరించి అనేక వరములను పొంది అహంకారముతో విజృంభించి ముల్లోకములను భయభ్రాంతులను చేయసాగారు. వారు కోరిన వరములలో వారికి స్త్రీ వలన తప్ప ఇతరుల వలన మరణము సంభవించదు. స్త్రీ అపల, ఆమె వలన తమకు హాని కలుగదు అనే భావంతో ఆ విధమైన వరం కోరారు. ముల్లోకవాసులు ప్రార్థనలను మన్నించి వారికిచ్చిన వరములను దృష్టియందుంచుకుని త్రిమూర్తులు తమ శక్తులన్నింటినీ సమన్వయం చేసి దేవికి ప్రసాదించారు. తమ శక్తులనే కాక తమ తమ ఆయుధాలను కూడా ఇచ్చారు. ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు త్రిపుర సుందరి దేవికి ప్రసాదించిన అస్త్రములు ఏవి? విష్ణువు చక్రాయుధము, బ్రహ్మ వేద విద్య, శివుడు త్రిశూలం, ఇంద్రుడు వజ్రాయుధం, కుబేరుడు గద, సూర్యుడు అంబుల పొది, వాయువు ధనస్సు, యముడు దండము, విశ్వకర్మ గొడ్డలి, అగ్ని అగ్నేయాస్త్రము, వరుణుడు శంఖము, సముద్రుడు ముత్యాలహారము, ఫణిరాజు సర్పహారము. ఈ పురాణ గాథ అంతరార్థమేమిటి? మానవునిలో 9 రకములైన దుష్ట ప్రవృత్తులు ప్రవేశించినప్పుడు, మానవుడు మనిషిగా కాక పశువుగా ప్రవర్తించినప్పుడు, మానవుని హృదయంలో నిరంతరం నిరవధికంగా మంచి చెడుల మధ్య సాగుతున్నప్పుడు, తామసిక రాజసిక ప్రవృత్తులు విలయతాండవం చేస్తున్నప్పుడు, అతనిలోని ఆత్మ చైతన్యం విజృంభించి దుష్ట ప్రవృత్తులను అణచివేస్తుంది. ఆ 9 మంది అసురులు 9 విధములైన దుష్ట ప్రవృత్తులకు ప్రతీకలు. అనగా మానవునికి అతనిలోని ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులచే ఈ దుష్ట ప్రవృత్తులను అణచివేయు శక్తిని అందిస్తుంది ఆత్మ చైతన్యము. మొదటి 3 రోజులు ఆరాధించే దుర్గ యొక్క స్వరూపం స్వభావాదులు ఏమిటి? ఈమె మహాకాళి అనగా కాలస్వరూపిణి, నల్లని స్వరూపము కలది. కంఠంలో మానవ పుర్రెల హారం ధరిస్తుంది. ఎర్రని కన్నులు, విడబోసిన కేశములతో నిత్య చైతన్య శక్తిగా విరసిల్లే తల్లి. ఏ పుణ్యస్థలములలో దుర్గ ఏ పేర్లతో ఆరాధింపబడుతున్నది? హిమాలయంలో హైమవతి, కాశ్మీరంలో శైలపుత్రి, గయలో గౌడి, హరిద్వారంలో మహామాయ, ఉజ్జయినిలో వారాహి, కర్ణాటకలో చాముండేశ్వరి, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, శ్రీశైలంలో భ్రమరాంబ. ఈ పండుగ దినములలో 9వ రోజున ఆయుధ పూజ చేస్తారు, ఎందుకు? మనము ఉపయోగించే పనిముట్లను, పరికరములను, వాహనములను, ఇతర వస్తువులను శుభ్రపరిచి పూజించి ఆ రోజున వాటికి విశ్రాంతిని అందిస్తాము. మానవ మనుగడకు, శ్రామిక జీవనానికి తోడ్పడే వాటి ఎడల మన్నన భావన కలిగి ఉండాలి. దసరా అనగా అర్థమేమి? ద అనగా దుర్గ, స అనగా శారద, ర అనగా రమ. ఈ నవరాత్రులలో బొమ్మల కొలువు ఏర్పరుచుతారు, ఎందుకు? బాలబాలికలలోని కళాభిజ్ఞతను ప్రకటించుకు ఇది ఒక అవకాశం అని
అందరూ భావిస్తారు. ఈ కొలువును ఆధ్యాత్మిక పరంగా, వైజ్ఞానిక వినోదపరంగా కూడా తీర్చిదిద్దవచ్చు. అందము, ఆనందము కూడా అనుభవించవచ్చును. ఈ పండుగ అందించే సందేశం ఏమి? మానవులు తమ తలయందున్న అహంకారం అనే మహిషాసురుణ్ణి ధ్వంసం చేయగలుగుట, ఇచ్ఛాశక్తిని దైవంపై ఇచ్చగా మార్చుకోవాలి, క్రియాశక్తిని దైవ కర్మలలో ప్రవేశపెట్టాలి, జ్ఞానశక్తితో ఆత్మజ్ఞాన సముపార్జనకు కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ తమలో పశుత్వం ఉన్నదా, దానవత్వం ఉన్నదా, మానవత్వం ఉన్నదా, దైవత్వం ఉన్నదా అని పరిశీలించాలి. పశుత్వమును, దానత్వమును మానవత్వముగా, మానవత్వమును దైవత్వముగా మార్చుకోవడానికి కృషి చేయాలి. జన్మనిచ్చిన మాతృమూర్తిని దుర్గా, లక్ష్మి, సరస్వత సమన్వయ రూపంగా గుర్తించి వర్తించాలి. నవరాత్రుల పూజయందు అంగార్పణ పూజ ఆచరిస్తారు. అనగా మన దేహము యొక్క సర్వాంగములను మనలో ఉన్న దేహికి శరణాగత భావంతో అర్పించడమే. ఉదాహరణ, నేత్రం సమర్పయామి అని ఒక పుష్పాన్ని ఉంచుతారు. హస్తం సమర్పయామి అంటూ మరొక పుష్పాన్ని దేవి పాదములందు ఉంచుతారు. దీని అంతరార్థం ఏమిటి? మనము దేనిని చూచినప్పటికీ, ఎవరిని చూచినప్పటికీ భగవత్ స్వరూపముగా చూడాలి. హస్తములతో ఆచరించే సర్వ కర్మలు భగవత్ కర్మలుగా భావించి ఆచరించాలి.